కృష్ణా జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయి దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి అనడంలో సందేహం లేదు తాజాగా ఈ జిల్లాలో సమీకరణలు వేగంగా మారుతున్నాయి ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి పెరాయించడం సీఎం స్థానికంగా ఉండడం పార్టీలో చేరికలు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి తాజాగా మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీలో చేరి చురుకైన రాజకీయాలు పోషిస్తున్నారు గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలో చేరితే టీడీపీ సీనియర్ నేత వంశీ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది ఈ వార్త గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది దేవినేని నెహ్రూ టీడీపీలో చేరడాన్ని వల్లభనేని వంశీ వ్యతిరేకించారు నెహ్రూ చేరికతో త్వరలో టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి ఎలాగూ వైసీపీ అధినేత వైఎస్ జగన్తో వంశీకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చర్చ జరిగింది వంశీ అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గన్నవరంలో వైసీపీ తరపున పోటీ చేసి గెలవాలనే ఆలోచనలోనే ఉన్నారనే వార్తలు వినిపించాయి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా కూడా వంశీకి మంచి స్నేహితులు కావడంతో ఈ వాదనలకు ఊపునిచ్చాయి సీఎం చంద్రబాబు నాయుడుపై కేసులు ప్రభుత్వ తీరుపై ఆరోపణల నేపథ్యం తన రాజకీయ శత్రువులు టీడీపీలో చేరడంతో వంశీ ఇమడలేకపోయారు ప్రస్తుతానికి వైసీపీకి వంశీ అవసరం లేకపోవడం టీడీపీలో వంశీకి ఇబ్బందులు లేకపోవడంతో పార్టీ మార్పు వాయిదా వేసుకున్నట్టు కనిపిస్తుంది వచ్చే ఎన్నికల సమరంలో ఖచ్చితంగా వంశీ వైసీపీ నుంచి బరిలోకి దిగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు